59 ఉపకులాల సాధన అభివృద్ధి కమిటీ ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే అమలు చేయాలి. దళిత ముఖ్యమంత్రి పేరుతో 3 ఎకరాల భూమి పేరుతో డబుల్ బెడ్రూమ్ పేరుతో KG-2 PG పేరుతో తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని మోసం చేస్తే రానున్న కాలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 59 ఉపకులాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి వాడవాడా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసి రానున్న కాలంలో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజా సంఘాలు దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, సిద్దిపేట జిల్లా మాల మహానాడు అధ్యక్షులు వెన్నరాజు, కరీంనగర్ జిల్లా నాయకులు మామిడి విద్యాసాగర్, బోలుమల్ల రాజమౌళి, లింగం కుమార్, బీస కనకయ్య, రాకం అనిల్, మాల మహానాడు అధ్యక్షులు కోర్రి కృష్ణయ్య, బోలుమల్ల రాజయ్య, శ్రీనివాస్, రవీందర్, వెంకటేష్, తలారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమాడి మండల కేంద్రంలో ఈరోజు దళిత గిరిజనుల ఆత్మగౌరవ సభ ఏదైతే మందకృష్ణ మాదిగ అద్దంకి దయాకరన్న గారి నాయకత్వంలో ఉమ్మడి 10 జిల్లాల్లో జరిగిన సారాంశం ఏమిటంటే, ఈరోజు హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందు రాష్ట్రంలో 118 నియోజకవర్గాలలో దళిత బంధు అమలు పరుస్తూ వెంటనే ఇవ్వాలనే డిమాండ్తో ముందుకు పోతున్న MRPS మాలమానాడు నాయకులందరి కోరిక ఏమిటంటే, హుజురాబాద్ ఉప ఎన్నిక లోపు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రులు చేస్తానని మోసం చేయడం కాకుండా 3 ఎకరాల భూమి, KG-2 PG ఎన్నో హామీలు ఇచ్చి హామీలను అన్ని 8 సంవత్సరాల్లో తుంగనదొక్కి మరి దళితులను తెరపైకి తీసుకొచ్చి దళిత బంధు ఇస్తానని ఆశ పెట్టి మభ్య పెట్టే రకంగా ఏవో కళ్ళబెల్లి కథలు చెప్తూ మమ్ములను మభ్యపెట్టినట్టయితే రానున్న తరుణంలో ప్రజలందరూ ప్రజా చైతన్య యాత్రగా ప్రతి ఒక్క గ్రామ గ్రామం సందర్శించి ప్రజలందరూ ప్రజల ప్రతిపక్ష గొంతుకలుగా మారక ముందే హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే మరొక్కసారి వెంటనే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో తెలంగాణ మాలమానాడు పనిచేయడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రధానంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై జై మాల, జై మాల, జై మాల, జై మాల, మాల ఐక్యత, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, బుద్ధుని ఆలోచన విధానం, అంబేద్కర్ పూలే బుద్ధుని ఆలోచన విధానం, జై మాల, జై మాల.